మార్నింగ్ నిన్న సెన్సెక్స్ 118 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 17 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎలా ఉండబోతుందనే దాని మీద మనం గమనిస్తే, ముఖ్యంగా ఈరోజు కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి బోర్డు సమావేశంలో ఎంఎండ్ఎం, కిమ్స్, వొడాఫోన్ ఐడియా, గెయిల్, హెచ్ఏఎల్, కంటైనర్ కార్పొరేషన్, బయోకాన్, ఎడ్యూరెన్స్ టెక్నాలజీస్, బిగార్డ్ ఇండస్ట్రీస్, పోకర్న, ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏ రంగ షేర్లు ఈరోజు రాణిస్తాయి అనేటువంటి అంశాలు మనం గమనిస్తే, ఐసీఐసీ సెక్యూరిటీ డీలిస్టింగ్ మరింత ఆలస్యం, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఐసీఐసీ సెక్యూరిటీ డీలిస్టింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. వాటాదారుల గోప్యత, ఓటింగ్ ప్రక్రియలో అవతక్కలు జరిగాయంటూ మైనారిటీ వాటాదారులు ఆందోళన దిగిన నేపథ్యంలో ఈ కేసును జూలైకి ఎన్సీఎల్టీ వాయిదా వేసింది. గత నెల ఐసీఐసీ సెక్యూరిటీ డీలిస్టింగ్ విలీన ప్రణాళికపై మను ఋషి గుప్తా నేతృత్వంలో 100 మంది వాటాదారులు క్లాస్ యాక్షన్ ద్వారా దావా దాఖలు చేశారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.